రూట్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ వాడండి, కానీ చచ్చిపోయిన మొక్కను బతికేయడానికి వాడకండి, ఉన్న మొక్కకు రూట్ డెవలప్మెంట్ ఎక్కువ చేసుకోవడానికి వాడండి. తప్ప మీరు చనిపోయేటువంటి మొక్కకు బతికిద్దామని చెప్పేసి ఆ రూట్ డెవలప్మెంట్ ప్రొడక్ట్లు వాడి మాత్రం ఇబ్బంది పడకండి. సో కొత్త మొక్కలు అయితే పెట్టుకోండి, మీకు బాగుంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని ఆదరిస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. సో ఈ రోజు టాపిక్ కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి వాతావరణ పరిస్థితి అనుకూలించక చాలా వెనుకబడ్డం అయితే జరిగిందండి. సో ఈ పాటికి దగ్గర రెండో పాట దశకు ఉండేటోళ్ళం, దగ్గర 4 నుంచి 5 స్ప్రేయింగ్ కొట్టేటువంటి దశలో ఉండేటోళ్ళం. బట్ మనకు వాతావరణ పరిస్థితి అనుకూలించక ఇప్పుడు మళ్ళీ మొదటి స్ప్రేయింగ్కి వచ్చేటువంటి అవకాశానికి అయితే రావడం జరిగింది. సో ఎలా, ఎందుకు మళ్ళీ మొదటి స్ప్రేయింగ్ ఎందుకు రావడం జరిగింది అని చెప్పొచ్చండి మీరు. సో మనకు దగ్గర ఏమరపాటుగా 10 రోజులు కురిసినటువంటి వర్షానికి వేరు వ్యవస్థ పూర్తిగా డ్యామేజ్ అవ్వడం జరిగిందండి. ఇది చాలా మంది రైతులకు జరిగినటువంటి అంశము. నా ఒక్క తోటని కాదు, కొంచెం దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి నెల, అంటే మరీ గడ్డ భూమి ఉందనుకోండి, ఈ మరీ అంటే మనకు ఆల్రెడీ ఉసుక టైప్లో మనకు రాళ్ళ భూములు ఉన్నటువంటి దాంట్లో ఏం కాదండి, వర్షం పడినట్టు పడి ఇంకిపోయినటువంటి నెల ఏం కాదు. కానీ వర్షం పడి అలా దారాలుగా కారుతూ ఒక 10 రోజులు కాదు ఒక 7 రోజులు ఉన్నటువంటి తోటలు కూడా పూర్తిగా వేరు వ్యవస్థ అనేది డ్యామేజ్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్క రైతులు కూడా ఒకసారి గమనించుకోవచ్చు, దగ్గర 6 నుంచి 7-8 రోజుల వరకు కంటిన్యూ ఫ్లోయింగ్ జరిగినటువంటి నీళ్ళలు ఏవైతే ఉన్నాయో అందులో బతికున్న మొక్కలు కూడా ఇప్పుడు చనిపోయినట్టే, ఖచ్చితంగా చనిపోయినట్టే. సో ఎందుకంటారు అంటే మీరు ఒకసారి ఈ పక్కన ఈ యొక్క పిక్చర్ అనేది చూడండి మీరు ఒకసారి. సో ఈ వేరు వ్యవస్థ ఏదైతే ఉందో పూర్తిగా కూడా కింద పాడైపోవడం జరిగింది. మధ్య భాగంలో కాండం పైన కొత్త వేర్లు పుట్టుకురావడం జరిగింది. ఆ పైన మొక్క అనేది బతికి ఉంది, కానీ కింద వేరు వ్యవస్థ, తల్లి వేరు వ్యవస్థ అనేది అసలే లేదు. సమర్థ పూర్తిగా కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో ఈ పిల్ల వేర్ల పైన బతికేటువంటి మొక్క మనకు 100 to 200% ఉపయోగపడదండి. సో మొక్క ఈరోజు మీరు ఏదో ఒక న్యూట్రియన్స్, ఈ ఫలానా 100 రకాల న్యూట్రియన్స్ ఇచ్చి ఆ మొక్కను పైకి తీసుకొచ్చినా కూడాను ఆ మొక్క పనికిరాదు. సో నేను రీసెంట్లీ ఒక వీడియో చూశానండి, నిన్న మొన్ననే. సో ఒక పెద్ద ఛానల్ అన్న పర్సనే. సో ఆ అన్న ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చాడు. సో వాడిపోయిన మొక్కలు కూడా బతికించవచ్చు అని చెప్పేసి ఒక ప్రొడక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. సో నాకు కరెక్ట్ అనిపించలేదండి. సో వాడిపోయిన మొక్కల్ని మీరు బతికించి దాంట్లో ఎటువంటి దిగుబడిని తీసుకురాగలరన్న, వాడిపోయిన మొక్క అంటే ఖచ్చితంగా దాని తల్లి వేరు వ్యవస్థ అనేది దెబ్బతింది ఆల్రెడీ. సో ఆ దెబ్బతిన్నటువంటి తల్లి వేరు వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత మీరు పిల్ల వేర్లని ఎంత ఇంప్రూవ్ చేస్తే మాత్రం ఎటువంటి ప్రయోజనం ఉంటుంది. సో ఈ పిక్ చూసారా, ఇప్పుడు వాడిపోయిన మొక్కలన్నీ కూడా, తల కింద పెట్టుకున్న మొక్కలన్నీ కూడా ఈ పిక్లో ఉన్నట్టుగా కింద వ్యవస్థ మొత్తం, వేరు వ్యవస్థ కాండంతో సహా వేరు వ్యవస్థ మొత్తం కూడా పాడైపోవడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి ఆ ప్రొడక్ట్ వల్ల వేరు వ్యవస్థ రాదని నేను చెప్పట్లేదు, వస్తుంది, బరాబర్ వస్తుంది. అది పెట్టడం వల్ల ఏమవుతుంది, ఆ కాండం పైన కొత్త వేర్లు వచ్చి ఆ మొక్క బతుకుతుంది. సో అది అక్కడే చనిపోతే బాగానే ఉంటుంది, కొత్త మొక్క పెట్టుకుంటాడు రైతు. కానీ మీరు చెప్పడం వల్ల ఆ ఉన్న మొక్కనే బతికించి దానిపైన 100 రకాల స్ప్రేలు చేసి అంతా కూడా వ్యర్థం చేసుకున్నట్టు అవుతాడు. లాస్ట్ ఇయర్ మనం అనుభవించామండి, తల్లి వేరు వ్యవస్థ పోవడం వల్ల మనకు బొబ్బర ఎంత శాతం, అంటే మనకు లాస్ట్ ఇయర్ మనకు తెల్లదోమ వల్ల పచ్చదోమ వల్ల కాదండి మనకు వైరస్ అనేది రావడం జరిగింది. ఈ తల్లి వేరు వ్యవస్థ అనేది పూర్తిగా డ్యామేజ్ అవ్వడం వల్ల మనకు లాస్ట్ ఇయర్ అనేది బొబ్బర్ అనేది రావడం అనేది జరిగింది. సో ఈ సంవత్సరం కూడా ఈ యొక్క అధిక వర్షాల కారణంగా కింద వేరు కాండము మరియు వేర్లు కూడా కుళ్ళిపోవడం జరుగుతుంది. దాని తర్వాత ఈ మనం ఏదైతే చెప్తున్నామో రూట్ డెవలప్మెంట్ ప్రొడక్ట్స్, ఈ రూట్ డెవలప్మెంట్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల చచ్చిన మొక్క, అంటే చనిపోతున్నటువంటి మొక్క కూడా బతుకుతుంది, కొత్త వేరు వ్యవస్థ అనేది వస్తుంది. అది వచ్చి ఏమవుతుందంటే మనకు రైతుకి అంటే పోయిన ఆశని తిరిగి తెచ్చినట్టుగా ఆ పోతున్నటువంటి మొక్క బతుకుతుంది. కానీ ఆ మొక్క బతికిన మొక్క కొన్ని రోజుల వరకు మాత్రమే వస్తుంది, అంటే ఒక సర్టెన్ ఏజ్కి వచ్చిన తర్వాత అది దాని యొక్క అంటే అన్ని కణాలను అభివృద్ధి చేయలేదు. సో పూత శాతానికి రాలేదు, కాపు రాలేదు, అప్పుడు ఏమవుతుంది బొబ్బర్ టైప్లో ముడుచుకొని వస్తుంది. సో అన్న మీరు చెప్పిందైతే నాకైతే కరెక్ట్ అనిపించలేదండి. ప్రతి రైతు అయితే వాడుకోండి వాడుకోండి అని అయితే చెప్తాను. సో ప్రొడక్ట్ అమ్ముకోవడం కాదు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో వేరు వ్యవస్థ కనుక పాడైపోయినట్లయితే మీరు 100 ప్రొడక్ట్లు వాడి కూడా వేస్ట్ అండి. సో నేను చెప్తున్నాను, నేను చెప్పాను మైకోరైజల్ బ్యాక్టీరియా ఫైరో ఏం చేంజ్, వేరు వ్యవస్థ వస్తుంది కానీ తల్లి వేరు అనేది రాదండి. సో తల్లి వేరు అనేది రాదు కాబట్టి ఖచ్చితంగా కూడాను మీరు
ఏదైతే తల్లి వేరు ఆల్రెడీ మీకు కాండం డ్యామేజ్ అయినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలను ఖచ్చితంగా తీసేసి కొత్త మొక్కలు వేసుకోండి. సో నేను కూడా వేసుకోవడం జరిగింది. సో క్లియర్ కట్గా మీకు చెప్తున్నాను, ఎందుకంటే ప్రతి రైతులు కూడా ఇప్పుడు ఈ రోజే తీసి మొక్క తీసి పెట్టుకున్నాను అనుకోండి, ఒక రూపాయతో పోతుందండి మొక్క, ఒక రూపాయతో పోతుంది. కానీ అదే దానిపైన 100 రకాల స్ప్రేయింగ్లు చేసి దాని తర్వాత కనుక మీరు ఆ మొక్కని తీసేయడానికి ఇబ్బంది పడతారు చూసారా, దగ్గర దగ్గర 40 నుంచి 50 రోజుల మొక్క వచ్చిన తర్వాత మీరు ఆ మొక్క గురించి ఇబ్బంది పడతారు చూసారా, అది చాలా దారుణంగా అవుతుందండి. సో కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా 100% ఆ మొక్కలను అయితే తీసేయండి, ఖచ్చితంగా తీసేయండి, 100% తీసేయండి. ఆ మొక్కలకైతే మీరు ఆ మొక్కలను అయితే ఉంచేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. సో ఖచ్చితంగా ఆ మొక్కలను అయితే తీసేయండి. వీళ్ళు వాళ్ళు 100 మంది దగ్గర దగ్గర 150,000 సబ్స్క్రైబర్లు ఉన్నారయ్యా, ఒక యూట్యూబర్ కూడా ఈ విధంగా చెప్పారంటే నేనైతే నాకు నమ్మ అది మంచిగా మంచిగా అయితే అనిపించలేదండి. సో ఆ ప్రొడక్ట్ వాడడం వల్ల చచ్చిన మొక్క బతకడం అనేది, ఆ బతికించిన నువ్వు ఎటువంటి ప్రయోజనం అయితే ఆ మొక్క ద్వారా రాదండి. సో కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ చనిపోయేటువంటి మొక్కను బతికించే ప్రయత్నం కంటే అక్కడ ఆ మొక్క ప్లేస్లో కొత్త మొక్క పెట్టుకోవడం చాలా 100 to 200% మంచిదండి. సో ఈ ప్రయత్నం ఎప్పుడు చేయాలంటే మనం ఆల్రెడీ మొక్క క్లియర్ కట్గా బతికిన తర్వాత మంచి పూత దశకు వెళ్ళిన తర్వాత అప్పుడు చనిపోతుంది అన్నప్పుడు మీరు ఈ ప్రొడక్ట్ వాడండి. సో ఒక లెక్కకు ఉంటుంది, అంటే ఆ చనిపోయేటువంటి ప్రొడక్ట్ అంటే ఆల్రెడీ చనిపోయిన మొక్కల్ని బతికేయలేం, కానీ ఆ కొత్త మొక్క చనిపోకుండా ఈ యొక్క రూట్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ అనేది ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు చిన్న మొక్క ఆల్రెడీ దీని కాండం అనేది పాడైపోయిన తర్వాత దీన్ని మీరు కొత్తగా ఒక రూట్ డెవలప్మెంట్ చేసి కాండం మధ్యలో కొత్త వేర్లు తెప్పించి మొక్కను బతికించినా కూడా రైతుకు ఎటువంటి ఉపయోగం ఉండదండి. సో కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ యొక్క మొక్కని తీసి పడేయండి. ఒకవేళ మీకు మొక్కను తీసేంత ధైర్యం కనుక సరిపోకపోతే ఆ మొక్క పక్కన కొత్త మొక్క అనేది పెట్టుకోండి. సో ఇప్పుడు నాకు కూడా అదే పరిస్థితి. సో మొక్కను తీసి పడేద్దాం అంటే అంత ధైర్యం అయితే సరిపోవట్లేదు. సో అందుకని చెప్పేసి ఆ మొక్క పక్కన కొత్త మొక్క అయితే వేసుకుంటున్నాను. సో ఆల్రెడీ మొక్కలు అయితే వేసుకోవడం జరిగింది. ఈ రోజు అయితే మనం అయితే పాట అయితే చేపిస్తున్నాము, అది కూడా మీకు చూపిస్తాను, మీరు వీడియోలో చూడొచ్చు, పాట అయితే చేపిస్తున్నాము. సో అందులో వచ్చేసి మొదటి దఫా ఎరువుగా మీరు వాడుకుందాం అనుకుంటే కనుక, ఏదైనా మొదటి కానీ రెండో దఫా కనుక వాడుకుందాం అనుకుంటే, మొదటి దశలో కనుక వాడుకున్నట్లయితే డిఏపిని వాడుకోండి, వేరు వ్యవస్థకి కొంచెం బాగుంటుంది. రెండో దఫలో కనుక వాడుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా 14-35-14 కానీ 10-26 కానీ వెళ్ళండి అండి. సో 10-26 అయితే ఇంకా బెటర్ ఉంటుంది. సో 10-26 కానీ లేదా 14-35-14 అయితే మీరు కింది మందు కింద అయితే వాడుకోండి, ఇలా విధంగా సరిపోతుంది. సో స్ప్రేయింగ్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇంకా ఫంగిసైడ్ ప్రాబ్లమ్స్ అయితే పోవట్లేదు. సో ఫంగిసైడ్ ప్రాబ్లమ్స్ అంటే మేజర్గా వచ్చేసి ఆ పండాక్ అనేది ఇంకా క్లియర్ అవ్వలేదు, వర్షాల నుంచి బయట ఇప్పుడే పడుతున్నాయి కాబట్టి వేరు వ్యవస్థ ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు కాబట్టి. సో కాబట్టి ఏమవుతుందంటే ఇంకా మనకు ఆ పండాకు సమస్య అనేది అదే విధంగా ఉంటుంది. సో మొదటి స్ప్రేయింగ్ అండ్ రెండో స్ప్రేయింగ్ చేసుకునేటు వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మొదటి స్ప్రేయింగ్ కింద ఇథియాన్ ప్లస్ మట్టి సల్ఫర్ కింద కొట్టుకోండి. రెండో స్ప్రేయింగ్లో కనుక వాడుకున్నట్లయితే ఇథియాన్ ప్లస్ సైపర్మిథిన్ మరియు దాంట్లో పాటు మట్టి సల్ఫర్ అనేది సెకండ్ స్ప్రేయింగ్ కూడా చేసుకోండి. సో మట్టి సల్ఫర్ అనేది మాక్సిమం వచ్చేసి 2 times వాడేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే సల్ఫర్ లోపం అనేది మొక్కకు రాకుండా మొదట్లోనే మనం అందించగలగాలి. ఎందుకంటే సల్ఫర్ వాడడం వల్ల మనకు పూత శాతం అనేది రాలిపోతుంది. సో కాబట్టి ఈ సల్ఫర్ని పైన స్ప్రే చేయడం వల్ల మనకు పూత శాతం అనేది రాలిపోవడం జరుగుతుంది. సో ఈ సల్ఫర్ అనేది తర్వాత మనం పైన పిచికారి అయితే చేయలేము కాబట్టి ఇప్పుడే మనం చేయగలుగుతాం. కాబట్టి ఈ 80% సల్ఫర్ని ఏదైతే బ్లాక్ సల్ఫర్ ఏదైతే ఉందో దీన్ని 1-2 సార్లు వాడేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ సల్ఫర్ని వాడడం వల్ల మనకు కొత్త మొక్క అంటే చిన్న మొక్క పైన పూత రాకుండా ఉంటుంది, అదేవిధంగా ఆ యొక్క మొక్క పైన ఎటువంటి ఫంగిసైడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఖచ్చితంగా ఇది సహాయపడుతుందండి. పండాకు సమస్య నుంచి కూడా ఖచ్చితంగా మనకు రిలీఫ్నెస్ అనేది ఇస్తుంది. సో 1-2 సార్లు ఈ విధంగా వాడుకోండి. ఒకవేళ మూడో స్ప్రేయింగ్కి వెళ్దాము అనుకుంటే మూడో స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే మీరు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీకు ఎటువంటి మొక్కకు ఎటువంటి ఫంగిసైడ్ ప్రాబ్లం లేదు అనుకుంటే ఇమిడా క్లోరోప్రైడ్, కాన్ఫిడార్ ప్లస్ బయోవిటా. సో ఈ కాన్ఫిడార్ ప్లస్ బయోవిటాని మనము స్ప్రే చేసుకోండి. దాంట్లో ఎటువంటి చిన్నపాటి ఫంగిసైడ్ ఏమైనా మీకు కనబడుతున్నట్లయితే M45. సో ఈ మూడిటి కాంబినేషన్లో మీరు సెకండ్ థర్డ్ డోస్ అనేది ఇచ్చుకోండి, అంటే మూడో డోసు. సో ఇప్పుడు మూడో డోసులో ఏమన్నాను మీకు, కాన్ఫిడారు ప్లస్ బయోవిటా ప్లస్ దాంట్లో వచ్చేసి ఒక M45 టెక్నికల్, లేదా మరీ ఎక్కువగా కుళ్ళుడు కనుక మీకు ఏమైనా ఒక పండాకు సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే రెడామిల్ గోల్డ్ని వాడుకోవచ్చు. సో మీకు మెయిన్గా ఒక పండాకు సమస్య ఉంది అనుకుంటే రెడామిల్ గోల్డ్ ప్లస్ ప్లాంటామైసన్ స్ప్రే చేసేసుకోండి, తర్వాత ఇచ్చేద్దాం కాన్ఫిడార్ ఇవన్నీ. సో పండాకు సమస్య ఎక్కువగా ఉంది కదా, సో మనకు అది పండాకు సమస్య అనేది పోవాలి, వేరు కుళ్ళుడు కాండం కుళ్ళుడు అనేది పోవాలి. సో కాబట్టి మనకు ఈ విధంగా వాడుకోండి, ఏది రెడామిల్ గోల్డ్ ప్లస్ ప్లాంటామైసన్.
మీకు పండాకు సమస్య, కాండం పులుడు సమస్య లేదు అనుకోండి, మీ ఈ విధంగా కాన్ఫిడార్ ప్లస్ బయోవిటా ప్లస్ దాంతోపాటు ఒక 250 grams వచ్చేసి ఈ మన యొక్క M45 250 ml బయోవిటా, అదేవిధంగా 100 ml కాన్ఫిడార్ టెక్నికల్. సో ఈ విధంగా వాడుకోండి, సరిపోతుంది థర్డ్ డోస్కి. సో ఫోర్త్ డోస్ కనుక చూసుకున్నట్లయితే, నాలుగో డోస్కి వచ్చేసి మనమైతే మా దగ్గర అయితే నేను బూస్టర్ అనే మన బూస్టర్ డోస్ ఇస్తున్నానండి. సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు కొంచెం గ్రోత్ సపోర్టింగ్కి. ఇది సహస్ర వాళ్ళది జాదు అండి, సహస్ర కంపెనీ వాళ్ళది జాదు. సో ఈ సహస్ర కంపెనీ వాళ్ళ జాదు అనే ప్రోడక్ట్లో ఫంగిసైడ్ ఉంటుందండి, అదేవిధంగా ట్రిప్స్ అండ్ మైట్స్ కంట్రోలింగ్ ఉంటుంది, దాంతోపాటు రెండు ముడతలు కంట్రోల్ అవుతుంది, అదేవిధంగా పురుగు కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. సో మనకు మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా కంట్రోల్ అవుతుంది, ఒక తెల్లదోమ తప్ప. సో తెల్లదోమకి దీంట్లో మనం కామన్గా వచ్చేసి ఒక ప్రైడ్ ప్యాకెట్ కలుపుకొని 100% దీని అయితే స్ప్రే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మా దగ్గర ఉన్న వాళ్ళకి, మా సరౌండింగ్లో ఉన్న వాళ్ళకైతే నేను ఈ యొక్క జాదు అనే ప్రోడక్ట్ని అయితే ఇస్తున్నాను. దీనివల్ల రెండు ముడతలు పోవడం జరుగుతుంది, కాకు కింద ఉన్నటువంటి నల్లి పోవడం జరుగుతుంది, పురుగు పోవడం జరుగుతుంది, స్మూత్ గ్రోతింగ్ అండి, చిట్టాకుతోటి గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. హెవీ గ్రోతింగ్ అనేది తీసుకొని రాదు, స్మూత్ గ్రోతింగ్ అనేది ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే ఇంక్లూడింగ్ ఫంగిసైడ్ ఉంటుంది కాబట్టి పండాకు సమస్య ఏదైనా ఉన్నా కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. సో మొక్క కూడా చాలా నల్లగా మంచిగా చాలా నిగనిగలాడుతూ మనకు చిట్టాకుతోటి రావడం అయితే జరుగుతుంది. సో ఇది నాలుగో స్ప్రేయింగ్ కింద అయితే నేనైతే ఇక్కడైతే ఇస్తున్నాను. సో థర్డ్ స్ప్రేయింగ్ వరకు వచ్చేసి కాన్ఫిడార్ ప్లస్ బయోవిటా అండ్ మనకు దాంట్లో ఫంగిసైడ్ కింద M45 అయితే ఇస్తున్నాము. సో ఫోర్త్ డోస్ కింద అయితే ఇది ఇస్తున్నాము. సో ఫిఫ్త్ డోస్ కనుక చూసుకున్నట్లయితే దీని తర్వాత మనము బెనివియా టెక్నికల్కి అయితే వెళ్తున్నామండి. ఇది కొట్టిన తర్వాత బెనివియా టెక్నికల్కి అయితే వెళ్తున్నాము. సో బెనివియా కొట్టిన తర్వాత మళ్ళీ తర్వాత స్ప్రేయింగ్ ఏందనేది మీకైతే చెప్తాను. సో బెనివియా కొట్టిన తర్వాత, ఇది కొట్టిన తర్వాత మనకి ఏదైతే ఉన్నాయో బ్రాంచెస్ అనేవి, ఆ బ్రాంచెస్ అనేవి ఏది జాదు కొట్టిన తర్వాత మనకు కొత్తగా బ్రాంచెస్ అనేవి, సైడ్ బ్రాంచెస్ అనేవి రావడం జరుగుతుంది. ఆ సైడ్ బ్రాంచెస్ వచ్చినటువంటి బ్రాంచెస్కి తర్వాత మనం ఇచ్చేటువంటి డోస్ ఏంటి, బెనివియా. బెనివియా టెక్నికల్ ఇవ్వడం వల్ల ఇది కొట్టేసిన తర్వాత మనము బెనివియా ఇస్తాం కదండి, బెనివియా ఇస్తాం కదండి, ఈ బెనివియా ఇచ్చిన తర్వాత ఈ బెనివియా ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఈ వచ్చినటువంటి జాదు కొట్టిన తర్వాత వచ్చినటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచెస్ అన్ని కూడాను డివైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు ప్రతి బ్రాంచెస్ని డివైడ్ చేస్తుందండి. సో ఒక బ్రాంచ్ అనేది స్ట్రేట్గా వెళ్లకుండా ప్రతి బ్రాంచ్కి సైడ్ బ్రాంచెస్ వచ్చే విధంగా ఇది సపోర్టింగ్ ఇస్తుంది. సో ఇది కొట్టిన తర్వాత ఏమవుతుంది, బ్రాంచెస్ అనేవి రావడం జరుగుతుంది. నిటారుగా చిన్నగా ఉన్నటువంటి మొక్కను ఏదైతే ఉందో ఆ కొత్త బ్రాంచెస్ అనేవి ప్రొడ్యూస్ చేయడానికి, ఆ కాండం పైన కొత్త ఇగురు అనేది రావడానికి ఈ యొక్క జాదు అనేది హెల్ప్ అవుతుంది. దానిపైన ఈ బెనివియా అనేది స్ప్రే చేసుకోవడం వల్ల ఇది డివైడ్ చేస్తుందండి. సో ఆ బ్రాంచెస్ని డివైడ్ చేసి ఎక్కువ పంకలు రావడానికి మనం బెనివియాని అయితే స్ప్రే చేస్తాం. సో ఫిఫ్త్ స్ప్రే కింద మనమైతే బెనివియాని రికమెండ్ చేస్తున్నాము, ఫోర్త్ స్ప్రే కింద మనమైతే జాదుని అయితే రిఫర్ చేస్తున్నామండి. సో ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే మీకు బాగుంటుంది. సో మీరు గనక కాండం గనక పాడైపోయింది, మనకు ఆల్రెడీ దగ్గర దగ్గర 3-7 days నుంచి మనకు ఫ్లోటింగ్ ఆఫ్ వాటర్ ఉంది అనుకుంటే, ఖచ్చితంగా మాత్రం మొక్కను చేంజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కానీ దాంట్లో గంభీర్ ప్లేస్లు, ఈ జాదులు, బ్లాక్ బస్టర్లు, ఇంకేదో 999 వేసుకొని ఆ టైం వేస్ట్ మాత్రం చేసుకోకండి. ఖచ్చితంగా అయితే కొత్త మొక్కలు వేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేసుకోండి. సో వాడిపోయినటువంటి మొక్కలను అయితే తిరిగి బతికించేటువంటి ప్రయత్నం చేసేదానికంటే కొత్త మొక్కలు వేసుకోవడం అయితే 100% మంచిదండి. సో కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా గమనించగలరని కోరుకుంటున్నాను. ఇవి మీరు కొత్త మొక్కలను బతికి ఆ చనిపోయిన మొక్కల్ని బతికించినా కూడా మీరు మంచి లాభాలను అయితే పొందలేరని అయితే నా యొక్క అనుభవంలో నేనైతే చెప్తున్నానండి. సో ప్రతి ఒక్క రైతులు కూడా కొత్త మొక్కలు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. సో మనం కూడా వేసుకోవడం జరుగుతుందండి, మొక్కలు అయితే వేసుకున్నాం ఆల్రెడీ. సో ఇవాళైతే పాట అయితే చెప్పిస్తున్నాను, చెప్పాను కదా. సో పాట చేపించిన తర్వాత నేను కూడా మళ్ళీ ఒక తడి కట్టుకొని స్ప్రేయింగ్ అయితే చేస్తాను. సో తడి కట్టుకున్నా లేకపోతే ఆ తడిలో చేసుకోవడం అన్నది కూడా మీకు అయితే చెప్తాను. సో మ్యాక్సిమం అయితే తడి కట్టుకునే స్ప్రే చేద్దామన్న చిన్న ఉద్దేశం ఉంది. సో తడి కడదామన్నా కూడా ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ఇంకా కరెంట్ అవైలబిలిటీ రాలేదండి, మాకు పవర్ సప్లిమెంట్ పూర్తిగా మనం అంటే ఏదైతే వర్రె పోయిందని చెప్పాను కదా. సో ఆ వర్రె పోయినప్పుడు మొత్తం పోల్స్ అన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది. సో ఇంకా పవర్ సప్లిమెంట్ అనేది ఇంకా రాలేదు. సో ఇంకొక 4-5 రోజులు పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో వీలైతే ఎక్కడైనా జనరేటర్ తీసుకొచ్చి పెట్టి అయినా నీళ్లు కట్టాలి, లేదా కూలర్లను పెట్టి చెట్టుకైనా నీళ్లు పోపియాలి. సో ఈ రెండిట్లో ఏదో ఒక ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. సో కానీ ఖచ్చితంగా మాత్రం కొత్త చెట్లు వేసుకోండి. కానీ ఈ ఆ ప్రొడక్ట్లు వాడి, రూట్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ వాడి వాటి మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కంటే, సో మీరు కొత్త మొక్క వేసుకోవడం వల్ల మంచి లాభం అయితే పొందుతారండి. ఇదైతే నేను నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. సో ప్రొడక్ట్ అమ్ముకోవడం కాదండి, సో ప్రతి రైతుకు కూడా ఉపయోగపడాలి. మొదటి దశలోనే ఇప్పుడే కనుక మనము తప్పడిగేస్తే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది.
ఎన్నెన్నో కాస్ట్లీ మందులు కొట్టి తర్వాత మనకు తీరా కాపు రాకుండా వైరస్లు వచ్చి ఇబ్బంది పడేదానికంటే ఇప్పుడే మొక్క అనేది చేంజ్ చేసుకోవడం చాలా వరకు ఉత్తమం అండి. సో ప్రతి ఒక్కరు కూడా మన మాట విని ఖచ్చితంగా కొత్త మొక్కలు వేసుకుంటారని కోరుకుంటున్నానండి. సో నేను చెప్పిన విధంగా టెక్నికల్స్ కూడా మీరు వాడుకోండి. మొదటి స్ప్రేయింగ్ అయితే ఇథియాన్ ప్లస్ మల్టీసల్ఫర్, రెండో స్ప్రేయింగ్ కనుక వాడుకున్నట్లయితే ఇథియాన్ ప్లస్ సైపర్మిథిన్ అండ్ మల్టీసల్ఫర్, థర్డ్ స్ప్రేయింగ్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఫంగిసైడ్లు కనుక లేకపోయినట్లయితే ఇమిడాక్లోరోప్రైడ్, సో ఇది కాన్ఫిడా టెక్నికల్ ప్లస్ దాంతోపాటు మన బయోవిటా మరియు M45 అండి. సో ఫోర్త్ టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే మీరు జాదు అనే ప్రొడక్ట్ అండి. సో ఈ సహస్ర కంపెనీ వాళ్ళది జాదు అనే ప్రొడక్ట్ మన దగ్గర అయితే మనం వాడుతున్నాము. మీకు అక్కడ దగ్గర పాటలో మీకు కనుక సిచ్యువేషన్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు నాకు ఫోన్ చేయండి, మీకు అక్కడ దగ్గరలో అవైలబుల్ ఉన్నటువంటి ప్రొడక్ట్ కూడా మీకు చెప్తాను. అండ్ ఫిఫ్త్ స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే బెనివియాన్ అయితే మనం స్ప్రే చేసేటువంటి అవకాశం మనం స్ప్రే చేస్తామండి. సో ఎందుకంటే ఆ బ్రాంచెస్ని డివైడ్ చేయడానికి, ఇది మనకు మనకు మంచి గ్రోత్ అనేది బ్రాంచెస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఆ బ్రాంచెస్ని డివైడ్ చేయడానికి మనము బెనివియాన్ అయితే యూజ్ చేస్తాము. సో కాబట్టి ఈ విధంగా స్ప్రేయింగ్ అయితే చేసుకుంటున్నాము. సో మీరు ఖచ్చితంగా మాత్రం నేను ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పొచ్చేది ఒకటి అండి, ఈ ప్రొడక్ట్లు వాడి రూట్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ వాడండి, కానీ చచ్చిపోయిన మొక్కను బతికేయడానికి వాడకండి, ఉన్న మొక్కకు రూట్ డెవలప్మెంట్ ఎక్కువ చేసుకోవడానికి వాడండి తప్ప మీరు చనిపోయేటువంటి మొక్కకు బతికిద్దామని చెప్పేసి ఆ రూట్ డెవలప్మెంట్ ప్రొడక్ట్లు వాడి మాత్రం ఇబ్బంది పడకండి. సో కొత్త మొక్కలు అయితే పెట్టుకోండి, మీకు బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి. మీరు నాకు చేసేటువంటి ఒకే ఒక సపోర్ట్ అండి ఒక లైక్ ఇచ్చుకోవడం. ఒక లైక్ ఇచ్చుకోవడం వల్ల ఈ వీడియో 4 రైతులకు వెళ్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ 4 రైతులకు ఉపయోగపడుతుందండి. సో నాకు కూడా ఏమవుతుందంటే, సో 10 చూస్తున్నారు, ఎక్కువ మంది చూస్తున్నారని చెప్పేసి నాకు కూడా ఇంకా కొత్త వీడియోలు మంచి వీడియోస్ మీకు కూడా అందియాలని చెప్పేసి ఆతృతోటి మంచి వీడియోస్ అయితే అందిస్తాను. సో కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.